हेलो फ्रेंड्स, वेलकम टू ऐश्वर्यास किचन। ఇవాల్టి మన రెసిపీ పుదీనా రైస్। సింపుల్గా ఈజీగా పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి మన వీడియోలో మనం చూడబోతున్నాం। ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికోసం నేను పుదీనా ఆకులు ఉంటాయి కదా అవి వాష్ చేసి పెట్టుకున్నాను। ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా లీవ్స్ వేసుకొని అండ్ దాంట్లో ఒక 5 to 6 పచ్చిమిర్చి వేసుకోండి। నేను ఇక్కడ లావు కాయలు యూజ్ చేస్తున్నాను, అంటే కొంచెం లావుగా ఉన్నాయి కదా, ఇవి కారం ఉండవు, సో నేను 5 to 6 యాడ్ చేశాను। ఇన్ కేస్ సన్నగా ఉండుంటే 3 to 4 యాడ్ చేసుకోండి, సరిపోతాయి। మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు పెంచుకోవాలనుకుంటే, అంటే మీ టేస్ట్ తగ్గట్టుగా పెంచుకోవచ్చు స్పైసీనెస్ని। నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొంచెం। దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి, చూసారు కదా, ఇలా వాటర్ అవసరం అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం। దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నాను, దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 4 ఇలాచీ యాలక్కాయలు, అలాగే ఒక 5 లవంగాలు, మీ ఇష్టం దీంట్లో కూడా మీరు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఏం లేదు। షాజీరా కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే, అలాగే దీంట్లో నేను బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసి కొంచెం లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను। ఎప్పుడైనా ఇలాంటి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మంచి అరోమా వస్తాయి। మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను। ఆనియన్స్ బాగా మగ్గాలి, ఆనియన్స్ని బాగా మగ్గించుకొని ఒక 2 మినిట్స్ ఆనియన్స్ని బాగా మగ్గించుకోండి। ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పుదీనా పేస్ట్, ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పుదీనా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం। యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట ఈ పుదీనా పేస్ట్. కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కూడా ఏమైనా పేస్ట్ ఉండిపోతే వేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు। మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి నేను వేసేసాను, కొంచెం ఎక్కువ వేయద్దు, కొంచెం వాటర్, ఆ వాటర్ కూడా మనకి ఇక్కడ ఎగిరిపోవాలన్నమాట వేసిన వాటర్ కూడా। మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి వేసిన ఆ వాటర్ అంతా ఇక్కడ ఎగిరిపోయి థిక్ పేస్ట్ వచ్చేదాకా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోవాలి, అలాగే వాటర్ పోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ చాలా సింపుల్ అండి, ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోయినా కూడా ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలాంటి రైసెస్ లెమన్ రైస్, టమాటో రైస్, పుదీనా రైస్ అలా మనకి ఎలా అయినా చేసేసుకోవచ్చు। ఇది కొంచెం కాలుతుంది అందుకని నేను ఇలా పట్టుకున్నాను, కుక్ చేసిన రైస్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో। రైస్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దాంట్లో పైన కొంచెం పుదీనాకు వేసుకొని ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసేసుకుందాం। కుక్ చేసుకున్న రైసే కాదు, ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా చేసేసుకోవచ్చు, ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా, డ్రై ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు। సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేయడమే। సో చూసారు కదా, పుదీనా రైస్ సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు, పేస్ట్ ఒక్కటి చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీ మనకి, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా, యమ్మీ యమ్మీగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమే।
చాలా బాగుందా, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటే అప్పుడు వాచ్ చేసేయచ్చు.